స్టార్స్ లో ఒక మాస్ మసాలా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు టూ బ్యూటీస్. లెట్ మీ కాల్ అపాన్ తేజు అండ్ అక్షా ఖాన్. మీకేమో ఈ మేళాల ఏమనుకున్నారా మీరు? అసలు ఊరు పర్వంత తీసేస్తున్నారు కదా ఉండేగా. అసలు ఇది మా బావ ఇలాంటివి అసలు చూడడు తెలుసా? టైం ఈ పర్ఫార్మెన్స్ అవుతున్నప్పుడు మా బావ ఇలానే ఉన్నాడు, అయ్యయ్యో అయ్యయ్యో అపచారం అపచారం అని కదా బావ. ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు ఆయనకి అప్పుడే పని ఉంటది. అవును, ఒక్క నిమిషం ఆగు. 1, 2, 3, 4 ఏడి ఆ టాటూ స్టార్ ఏడి? ఆయన ఏడి కాదు, ఆర్టిస్ట్. తొండతి రేచెట్టెక్కిండేమో. అశ్వినేది వచ్చింది, అశ్వినేది అశ్వినేది. ఏది అశ్వినేది? అవునా? ఒకసారి అది చూడు. మన ఊర్లో ఇలాంటి డాన్స్ అయినప్పటికీ జిగేల్రా వీళ్ళు బాగానే చేశారు, కానీ వీళ్ళ ప్రవర్తన వీళ్ళ డాన్స్ ఓవరాల్ గా మీకు ఏమనిపించింది చెప్పండి. లోకల్ బాయ్స్ ఫుల్ లోకల్, అంటే అది డామేజింగ్ గా కూడా ఉండొచ్చు. అవినాష్ అది ఎందుకు అంత బిల్డప్ ఇచ్చేసుకుంటున్నారు మీరే? బట్ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. ఓ ఎంత బిస్కెట్ వేసినా అయిపోయింది అయిపోయింది మేడం. సార్ ప్లీజ్ లైట్స్ ఆఫ్. ఎందుకు లైట్స్ మనకి ఇక్కడ? ఇప్పుడు నువ్వు కనబడవు. కష్టం శ్రీముఖి వెళ్తావు, మరి నేను ఇష్టం ఇంకా. నేను చేసుకుంటా సార్, నాకు ఓకే. నీకు కాదు అంటే శ్రీముఖి ఓకే చేయాలి. నాకు ఓకే కాదు బాబు, పక్కెళ్ళాడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఏ మొహం ఏ మొహం పడతా? ఆ మొహం వచ్చేసి మాకు ఓకే అంటే కాదు. అక్కడ మొహం వేసుకొని మాస్టర్స్ ఓవరాల్ గా ఈ జిగేల్ రాణిల పర్ఫార్మెన్స్ మీకు ఎలా అదిరిపోయింది? నో వర్డ్స్ అదిరిపోయింది. సూపర్ చేశారు తేజు అండ్ అక్షా, చాలా బాగా చేశారు. మాస్టర్ ఒక రిక్వెస్ట్. మాస్టర్ చెప్పు. మాస్టర్ చాలా రోజుల తర్వాత కలిసాను అండ్ మేడం గారికి కూడా ఫస్ట్ టైం కలుస్తున్నాను, శ్రీముఖి గారికి కూడా చాలా లాంగ్ టైం తర్వాత. సో ఒక సాంగ్ మీ అందరి కోసం. ఓకే, మల్లేశ్వరి సాంగ్ అండి. మల్లేశ్వరివే మధురాసల మంజరివే, మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే, తేనె వినువో తేనె టీగవో తెలేదెలాలన్నా, వెన్నెల నువ్వో వెండి మంటావో తాకే తెలుసుకోనా.
చక్కనైనా మల్లికవా ఏ చిక్కులు పెట్టే అల్లికవా పోలికల బస్సు బాలిక వేసుర కత్తుల చూపులున్నా మల్లీశ్వరివే మధురాసరివే మంత్రాశ్వరివే మగ శ్వాసల అంజలివే మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే లోకల్ టాలెంట్ కి ఒకసారి గట్టిగా చప్పట్లు. అంటే వాళ్ళంటే చిన్నపిల్లలు, పెళ్ళవ్వలేదు, మంచి కొంచెం అంటే ముదిరిపోయిన ముదిరిపోయిన బెండకాయలు. కానీ పెళ్ళవ్వలేదు కాబట్టి చెప్తున్నా, చెప్పాను కదా అలాంటి జిగ్గలరాలు ఉంటే పెళ్ళైనోలే ఆగలేరు, ఇంకా పెళ్లి కన్నా ఏమాగుతారని పిలిచి చేయమన్నారు, అందుకనే వచ్చారు. పిలవకుండా మీరు వచ్చారు. హలో, పిలిచి చేయమంటే వచ్చి చేసేస్తారా? పిలిచి చేయమంటే శ్రీదేవి గారితో వచ్చి చేయమని అర్థం, వాళ్ళిద్దరితో చేయమని కాదు. ఇక్కడ చూడండి, మా అక్క చూడండి, తినే కదా పిలిచింది. అది కాదు, వాళ్ళు చేస్తున్నారు శ్రీముఖి చెప్పినట్టు. ఓకే, అయిపోయింది, వాళ్ళని తిడతాం కొడతాం. చందమామ లాంటి ఆవిడని పెట్టుకొని నువ్వు నెలవంకల కోసం వస్తావా? నేను వచ్చేటప్పుడు రా అని చెప్పా, వద్దొద్దు నువ్వు వెళ్ళేసిరా అన్నావా? పద్దాకు చేస్తావు కదా, అంత చేసిరా అని తనే పంపించారు. అంటే చెయ్యి పట్టుకుని ఆవిడ మీరు తీసుకొని వచ్చుంటే అంతే కదా, వెళ్ళిపోతాం మనం. వాళ్ళందరూ ఆకలి మీద ఉన్నారు, ఓకే, కానీ ఇంకా ఆకలి మీద ఉన్న ఒక వ్యక్తి ఈ సైజ్ లో ఉంటాడు, వాడు రావాలే. వాడెక్కడ? ఒరే చిట్టి, నువ్వేనా రాజకుమారి? పిల్లలు అది యాన్యువల్ డే ఫంక్షన్ కి పర్ఫామ్ చేస్తారు కదా, అక్కడ నుంచి పేరెంట్స్ చూసి అయ్యో నా కొడుకు ఎంత బాగా. కానీ రియాజ్ ఎప్పుడు పర్ఫామ్ చేసినా నాకు చాలా ఇష్టం. మ్యామ్ అక్క ఫ్లోర్ మూమెంట్స్ అయితే ఎంత బాగా చేస్తాడంటే సెట్ వాళ్ళకి పని అవసరం లేదు, అంత క్లీన్ చేసేస్తాడు. తేజు అండ్ అక్సా ఖాన్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా ఈ విలేజ్ స్పెషల్ ఈ రోజు ఇంత సూపర్ హిట్ అయ్యిందంటే దానికి ముఖ్య కారణం మా ఇద్దరు జిగేల్ రాణిలే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ద షో, అండ్ థ్యాంక్ యూ రాయల్లును, ఇంకా బయలుదేరు.